చేస్తాను చూడండి. సంఘములోనికి వచ్చిన వాళ్ళందరి మనసు ఎలాగుండాలో ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. అదే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16. ప్రభు మనసు ఎరిగిన వాడెవరు? ప్రభు మనసు ఎరిగాయని బోధింపగలవాడెవడు? ప్రభుకి బోధించవలసిన అవసరత లేదు, ప్రభువే బోధకుడు. ప్రభు మనసు ఎరిగిన వాడెవరు? ప్రభు మనసు ఎరిగి ఆయన బోధింపగలవాడెవరు? మన మనసు మంచిదైతే మనకు బోధ అవసరం లేదండి. అవసరమా? మన మనసు మంచిదైతే బోధ అవసరమా చెప్పండి. ఒక విషయం చెప్పనా? ఒక విషయం, మనిషి మెదడు ఎంత ఉంటుందో చెప్పండి. మనిషి మెదడు, మనిషి మెదడు తెలుసా? మన మెదడేనండి. ఎంత ఉంటుంది? కేజీలో చెప్పండి. కేజీ మీద 400 గ్రాములు అండి. అంటే అర కేజీకి ఇంకా కేజీన్నరకి ఇంకా ఎంత తక్కువ? 10 గ్రాములు తక్కువ. కేజీ మీద 400 గ్రాములు ఉంటుంది తెలుసా? చేమ ఎంత ఉంటుంది చెప్పండి? చేమ ఎంత ఉంటుంది? చేమ చిన్నదే. మన ఒంటి మీద పాగుతుంది డబ్బే మనం కొడతాం, చేమను కొడతాం, మళ్ళీ కొడతారో తెలియదు. ఏ అంటే చేమ అంటాడు, లేకపోతే దోమ అంటాడు కదా. చేమ చిన్నదే. ఈ చేమ చిన్నదే, చేమలో ఉన్న మెదడు ఎంత ఉంటుంది చెప్పండి? చెప్పాలి. చేమే చిన్నదే, చేమలో ఉన్న మెదడు ఎంత ఉంటుంది? ఇంకా చిన్నదే కదా. దాని తలకాయ చూడాలంటే భూతద్దం ఇంటికి చూడాలి, నిజమా? కేజీన్నర మెదడున్న మనిషి కంటికి కనిపించినంత సూక్ష్మమైనటువంటి మెదడు కలిగినటువంటి చేమ దగ్గరికి వెళ్ళు, అది బోధిస్తుందట. ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవరు, ఆయనకు బోధింపగలవారు ఎవరు అన్నప్పుడు ప్రభుకి ఎవరు బోధించవసరం లేదు. మనసు ప్రభుదైతే, కానీ మన మనసు మంచిది కనుక కాదు కనుక ఆఖరికి చేమలు కూడా బోధకులు అవుతున్నారు మనకి, తెలుసా? చేమలు కూడా మనకేమవుతున్నారు ఇప్పుడు? బోధకులు. ఎందుకు అవుతున్నారు వాళ్ళు? చేమ బోధించాలండి. చేమ బోధించాలా? బోధించాలా చెప్పండి. బైబిల్లో ఏమన్నది? సోమరీ, నిన్నే పిలుస్తున్నాను అన్నాడు. సోమరి అని చేమను పిలిచాడా, మనిషిని పిలిచాడా? చేమను పిలిచాడా? దేన్ని పిలిచాడు? మనిషిని పిలిచాడు. సోమరి ఎక్కడికి వెళ్ళాలి? చేమల యొద్దకు వెళ్ళు. చర్చికి వెళ్ళక, నువ్వు చేమల దగ్గరికి వెళ్ళు. నువ్వు రావా, ప్రజల యొద్దకే పాలన అన్నట్టు మీ ఇంట్లోనే పెడదాను చేమల్ని. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి అయ్యి, ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. నాకు తెలిసిన ఓ చెల్లి, మంచి చెల్లి అనమాట, మంచి చెల్లి, చర్చిలో ఒకసారి సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యం ఏంటి? ఎప్పుడో నాట ఒక రోజునాట బెల్లం మొక్క తీసుకొచ్చాట. ఆ యొక్క ఉంటుంది చూడండి, అలమార ఏదో ఉంటుంది కదా, అలమార దగ్గర పెట్టిందంట. అలమార దగ్గర పెట్టిన వెంటనే సేమలు వచ్చేసినాయి అంట. దానికి బెల్లం వస్తే సేమలు వస్తాయి, దాని కామన్ కదా, అవునా కదా చెప్పండి. అంతవరకు ఎందుకండి? నా కారులోని ఏదైనా చిన్న తీపి వస్తువు పడేసరానికి ఎక్కడి నుంచి వస్తే తెలియదండి సేమలు, ఎక్కడి నుంచి వస్తే తెలుసు. దాని వాసన ఎలా పసిగడుతుందో తెలీదు. వచ్చేస్తే బెల్ల మొక్క తీసుకొచ్చిందంట, బెల్ల మొక్క తీసుకొచ్చి ఆవిడ పెట్టిందని, పెట్టినంటే సేమలన్నీ వచ్చేసినాయట. అప్పుడట పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందంట, తప్పని సేమలన్నీ పోయినాయట. ఇది సాక్ష్యం. బెల్లం ఉంటే సేమలు వస్తాయమ్మ. ఆ సేమలు ఎందుకు రప్పిస్తున్నాడమ్మా మీ ఇంటికి? ఎందుకు రప్పిస్తున్నాడు? మీ బోధకుడు తిన్నమైనడు కాదు కనుక. ఒకవేళ ఆ బోధకుడు కానీ ఇలా అన్నదనుకోండి, ఊరుకమ్మ బెల్లం అంటే సేమలు వస్తాయి, సేమలు ఎందుకు వచ్చినాయో తెలుసా మీ ఇంటికని చెప్పాలి, చెప్పడం. అప్పుడు ఏమంటాడు తెలుసా?
సేమలమ్మా నా ప్రార్థనకు పారిపోయినాయి అమ్మా, మీ ఇంట్లో సేమలున్నా బొద్దింగులున్నా ఏమున్నా సరే నా దగ్గరికి రెండు నెలలు మళ్ళీ అలవాటు చేయించాడు దౌర్భాగ్యుడు. సేమలు ఎందుకు వస్తాయి అంటే ఇంటికాడ కళ్ళ ముందు సేమలను ఎందుకు పెట్టాడంటే అవి సేమలు ఏంటో తెలుసా, చర్చిలో ఫాదర్లే కాదు సేమలో కూడా ఫాదర్లే. మీకు చర్చిలో పోదే కాదు సేమలో కూడా బోధిస్తున్నాయి. ఏమని ఏమని బోధిస్తున్నాయి, సోమరి సేమల యొద్దకు వెళ్ళుము, దాని నడతను బాగుగా విచారించుము, కనిపెట్టి జ్ఞానము తెచ్చుకుని అదిగో దాని నడతలో జ్ఞానం ఉందట, దాని నడతలో జ్ఞానం ఉందట. అద్భుతం కదండి, దాని నడతలు ఏముంది, జ్ఞానం ఉంది. ఏమండి దాని నడతలు చూడండి ఒకసారి, ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వేషన్ చేయండి దాన్ని, అది వరుసగా వస్తాయండి. వరుసగా వచ్చిందని వచ్చినాయి అనుకోండి, సపోజ్ నీకు ఇష్టం ఉంటుందా, ఇష్టం ఉంటుందా? ఏమండి సేమల అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి పది నిమిషాలకు ఒకటి అరగంటకు ఒకటి అలాగ వస్తాయా? మన సంఘానికి ఎలాగ వస్తాం చెప్పాలి, క్యూలో రండి అమ్మ అన్నామనుకో, మేము చిన్నపిల్లలవా, సంఘానికి ఎలాగ వస్తాం, అందరూ సేమల్లాగా వస్తామా, వరుసగా వస్తామా, ఒక క్రమం ఉందా చెప్పండి, ఒక క్రమము ఉందా మనకి సంఘానికి మనం ఎలాగ వస్తాం, ఒక్కసారి ఆలోచించండి. అంటే మన మీద ఏ బెటరు, అందుకని సేమల దగ్గరికి వెళ్ళమన్నాడు. సోమరి సేమల యొద్దకు వెళ్ళుము, అది చిన్న కడుపు నింపుకోవడానికి, దానికి ఆహారం కనబడిన వెంటనే అది ఒక వరుస క్రమంలో వెళ్ళి వరుస క్రమంలో తెచ్చుకుంటుందండి. ఎంత అద్భుతమో తెలుసండి దానికి జ్ఞానము, ఎంత అద్భుతమో తెలుసా? కోట దగ్గర కొంచెంసేపు వరుసలో కూర్చోమని నుంచోమన్నాం అనుకోండి, నుంచుంటామా కోట దగ్గర? అమ్మ మీ అందరికీ సరిపడగా భీమున్నాయి, కంగారు పడకండి, ఒకరికొకరు కొట్టేసుకోకండి అన్నాం అనుకో, సపోజ్ ఉదాహరణకి ఆ యొక్క డేలనన్నా కొట్టేస్తావు, ఆ కొడిసేవాడినన్నా కొట్టేస్తావు, వరుసలో వస్తావా? అబ్బా మన కంగారు వేరు, కొంపల దగ్గర ఏదో ములిగిపోయినట్టు. ఏ అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు అంటే సీరియల్ చూస్తానండి, అందుకనమ్మా. సోమరి చేమల యొద్దకు వెళ్ళు, దాని నడతను బాగుగా విచారించుము, జ్ఞానము తెచ్చుకునుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, లేనుకున్నను, అది వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకుని, దానికి న్యాయాధిపతి లేడు అంటే అర్థమేంటి? ఆ చీమల జీవిత చరిత్రలో అన్యాయం అనేది జరగదు. ఏం జరగదు? అన్యాయం జరగదు. ఏంటి ఒక చీమ అలాగెళ్ళి ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళిపోతుంటే నాలుగు చీమలు దారి కాసి దాన్ని చిత్త కొట్టేసి అది తీసుకున్న పదార్థాలన్నీ కూడా దొంగతనం చేసుకుని తీసుకొచ్చేస్తాయా చెప్పండి? చీమల జీవితంలో అలా ఉంటుందా? వరుసగా వెళ్తాయి, వరుసగా వస్తాయి, దాని యొక్క నడతలో జ్ఞానం ఉంది, అది మీరు నేర్చుకోండి అన్నాడు. అందుకని అన్నాడు ప్రభు మనసు ఎరిగిన వారెవరు, ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? ప్రభు మనసు మీకు రావాలి, మనకి ఎవరు బోధించేవారుగా ఉండకూడదు, అంత గొప్ప మనసు మనకు రావాలి అనేది ప్రభు యొక్క ఆలోచన. చూశారా ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవరు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మనం ఎవరు అంటున్నాడు? క్రీస్తు మనసు అట చీమలకు లేదట, క్రీస్తు మనసు అట దోమలకు లేదట, క్రీస్తు మనసు అట జంతువుల దేనికి లేదట, క్రీస్తు మనసు అట మనకుందట. నిజమే, క్రీస్తు మనసు మనకుందా?